చెప్పిందంతా నేను విన్నాను. నాకంతా అర్థమైంది. రేణు, నువ్వు అది వినకుండా ఉంటే బాగుండేది. నువ్వేంటి ఇలా ఒంటరిగా వచ్చావు? ఆయన టూర్ వెళ్ళారు. ఎప్పుడొస్తారు? ఆయన ఇంకా రారు. ఏంటి నువ్వు చెప్పేది? ఆయన సూసైడ్ చేసుకున్నారు. సూసైడ్ చేసుకున్నారా? దేనికి? చెప్తాను. తాగు రంజని, ఏం కాదురే తాగు. ఏంటిది? నా అకౌంట్ అంతా నీకు ట్రాన్స్ఫర్ చేశాను. ఎందుకండి? చాలా కాలం నుంచి ఇవి నాతోనే ఉన్నాయి, కానీ 5 పైసలు లాభం లేదు. ఇక మీదట నీ అదృష్టం ఎలా ఉందో నాకెలాగూ లేదు. అనవసరమైన మాట్లొద్దు. మందు మానేస్తే ఇక నుంచి ఇవి నీ దగ్గరే ఉంచు. పడుకో, అన్నీ అవే సర్దుకుంటాయి. నాన్నకి విషయం తెలుసా? ఆ రాక్షసుడు నిన్ను ఇంకా హింసిస్తాడు. రాక్షసుడా మా నాన్న? రాక్షసుడు కాదు, పరమ నీచుడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టినా బాగుండేది. నాకు తెలిసిందే అదే. నువ్వు ఊరదులు వెళ్ళడానికి కారణం నీకు పిచ్చెక్కిందని విన్నాను, అవునా? ఇంకా నీచమైన మాట్లాడతాడు మీ నాన్న. మీరు రంజని నాన్నతో గొడవ పడ్డారా? కాదు రేణు, మా నాన్న పెళ్లి కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారు, అందుకే చంపడానికి మనుషులు పంపించారు. ఏం జరిగింది? నేను ఆ రోజున రంజనిని కలుసుకున్నప్పుడు మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు. పొద్దున్న వస్తాను, కొంచెం పనిలో ఉన్నానని చెప్పు. కాదు, ఇప్పుడే తీసుకురమ్మన్నారు. రాఘవతో జీప్ పంపించారు. వీళ్ళంతా ఎవరు రాఘవులు? మన ఎస్టేట్ వర్కర్స్ సార్. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? యారా, నువ్వు ప్రేమించడానికి మా అయ్యగారి కూతురే దొరికిందా? నా ఎలా
చెప్పదు, ఆయన చెప్పదు. త్వరగా ఇచ్చిన డబ్బులు నేను ఇచ్చేస్తాను. అయ్యగారికి ఏం చెప్పాలా? చంపి పాతి పెట్టానని నేను చెప్తానయ్యా. దయచేసి మీరందరూ వెళ్ళిపోండి, వెళ్ళండి. మీరెక్కడికైనా పారిపోండి. దొరగారికి తెలిస్తే నన్ను చంపేస్తారు, మీకు దండం పెడతాను. అలా రాఘవులు హెల్ప్ చేయడం వల్ల నేను బ్రతికున్నాను. అక్కడి నుంచి నేను తమిళనాడు వెళ్ళాను. నేను రంజనికి బంధువుని, ఆమెను ఒకసారి చూడాలి. రంజని ఇంటికి వెళ్ళింది, వాళ్ళ నాన్నగారికి బాగోలేదట. నేనొస్తానండి. నీకోసం నేను చాలా చోట్ల వెతికాను. ఒకరోజు నీ పెళ్లి విషయం నేను పేపర్లో చూశాను. నేను అన్నీ కోల్పోయాను, కానీ ఏ తప్పు చేయని నాకు మీ నాన్నగారు చేసిన ద్రోహం వల్ల బ్రతకడానికి ఏమైనా చేయాలనిపించింది. మధురైలో ఒక ట్యూటోరియల్ కాలేజీలో కొంతకాలం ట్యూషన్లు చెప్పుకుంటూ మిగతా టైంలో ఎంకామ్ చదివి డిగ్రీ చేశాను. తర్వాత బ్యాంక్ మేనేజర్ అయ్యాను. ఇప్పుడు చెప్పు, నేను నిన్ను మోసం చేశానా? పారిపోయానా? రేయింబవళ్ళు, నీకోసమే బ్రతికాను, నీకోసం. రంజిని, నువ్వు కన్న మీ బిడ్డ. రంజిని, నువ్వు నవమాసాలు మోసి కన్న మీ ఇద్దరి బిడ్డ జైన్, నీకు కావాలా? రేణు, నా బిడ్డ, నా బిడ్డ ఎక్కడా? జైన్ నా దగ్గరే ఉన్నాడు. రేణు, జైన్? అవునండి, జైన్ రంజిని సొంత బిడ్డ. నీకోసమే నేను జైన్ని దత్తత తీసుకున్నాను. రేణు, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. నేను కూడా వస్తాను. వద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నేను తీసుకొస్తాను. రంజిని, రేణు వెళ్ళి చాలాసేపు అయింది కదా. వచ్చేస్తుందిలే, మనం ఒకసారి వెళ్ళి చూద్దామా? సరే రా. అదిగో మన కారు అక్కడుంది. బాబు, బాబు, బాబు జైన్, రేణు ఎక్కడా? బిడ్డను మీకు ఇచ్చి ఈ ఉత్తరం ఇమ్మన్నారు. తను ఎక్కడికెళ్ళింది? బీచ్ దగ్గర దిగిపోయారమ్మా. పదండి, మనం అక్కడికెళ్దాం.
ఇదిగో వస్తున్నా. దీన్ని బాగా శుభ్రం చేసి